हेलो व्यूवर्स, नेन मी डॉक्टर शैलेश कुमार गर्गे, वास्कुलर इंटरवेंशन रेडियोलॉजिस्ट, सिटी वास्कुलर हॉस्पिटल। ई रोजु मनमु वारिकोसिल इंका मेडिकल टेस्ट, पोलीस मेडिकल टेस्ट गानी, आर्मी मेडिकल टेस्ट गानी, और एनी फिजिकल मेडिकल टेस्ट लो प्रभाव ए उंटदि। सो चाला पेशेंट्स ना दग्गरिकि वच्चिनप्पुडु यंग पेशेंट्स, सर नेनु पोलीस की ट्राई चेस्तुन्नानु, आर्मी की ट्राई चेस्तुन्नानु, ना वन मंथ लो फिजिकल एग्जामिनेशन उंदि, मेडिकल टेस्ट उंदि, నాకు గ్రేడ్ 2 వారికోసిలిన్ సార్, నాకు వృషణాలలో పెయిన్ వస్తుంది, మళ్ళీ నేను ఫిజికల్ రిజెక్ట్ అవుతానా, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో దీని గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఈ వారికోసిల్ యూజువల్లీ యంగ్ మేల్స్లో వస్తుంది, లైక్ 15 to 25 ఈ ఏజ్లో మనం కామన్గా చూస్తుంటాము, అది ప్రైమరీ వారికోసిల్. సో వారికోసిల్ రావడానికి ఏంటంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా వృషణాల నుంచి వెళ్ళక అక్కడ ఉన్న వెయిన్స్ ఉబ్బుతూ ఉంటాయి. సో ఆ స్వెల్లింగ్ వల్ల మనం దాన్ని వారికోసిల్ అంటాం. సో ఈ వారికోసిల్ గ్రేడింగ్ ఉంటాయి, 1 to 5 గ్రేడ్. నా ఇంకొక వీడియోలో చూడండి, ఆ డీటెయిల్గా మీకు గ్రేడింగ్ తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం డీటెయిల్గా ఈ వారికోసిల్ ఒకవేళ ఉందనుకోండి, సో మెడికల్ టెస్ట్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే, గ్రేడ్ 1 కొన్నిసార్లు చాలా కామన్గా పేషెంట్స్కు ఉండొచ్చు. మనం మెడికల్ టెస్ట్ చేసినప్పుడు ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఇది ఐడెంటిఫై కూడా కాకపోవచ్చు, రేడియాలజికల్ గ్రేడ్ 1. సో అలాంటి పేషెంట్స్కు కొన్నిసార్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వాళ్ళు మెడికల్ టెస్ట్ ఈజీగా పాస్ అయిపోయి సెలెక్ట్ అవ్వచ్చు. హయ్యర్ గ్రేడ్ ఉందని, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, దాన్ని క్లినికల్లా గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అది ఈజీగా మెడికల్ టెస్ట్లో ఐడెంటిఫై అవుతుంది. ప్లస్ దాంతో ఫిజికల్ ఎగ్జామినేషన్లో మీరు రిజెక్ట్ కానీ ఫెయిల్ అవ్వచ్చు. సో దీనికి చాలాసార్లు ఏంటంటే, పేషెంట్స్కు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఎగ్జామినేషన్లో వాళ్ళు రిజెక్ట్ అయినప్పుడు వాళ్ళకి రీ ఎగ్జామినేషన్ కానీ, 1 మంత్ గ్యాప్ ఇచ్చి, 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి రీ ఎగ్జామినేషన్ అని అంటారు. సో చాలా పేషెంట్స్లో అలాంటి రిజెక్షన్ అయినప్పుడు ఒక 1 మంత్ టైం ఉంది సార్, నాకు ఇప్పుడు ఎలా క్యూర్ చేయొచ్చు అని వస్తారు. సో అలాంటి టైంలో ఇప్పుడు వారికోసిల్ మెడికేషన్స్ తోటి ఇమీడియట్గా తగ్గడం చాలా కష్టం, ఎందుకంటే ఆల్రెడీ గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 హయ్యర్ గ్రేడ్ ఉంది వాళ్ళకు కాబట్టి. ఇంకొకటి వేరే ట్రీట్మెంట్ అంటే సర్జరీ, మైక్రో సర్జరీ కానీ, ఓపెన్ సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, అక్కడ స్టిచ్చెస్ ఉంటే కట్ అవుతాయి కాబట్టి అది కూడా మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూసినప్పుడు అక్కడ స్టిచ్చెస్ కానీ, మరకలు స్టిచ్చెస్ మార్క్ కానీ, స్కార్ మార్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా రిజెక్ట్ చేస్తారు సర్జరీ అండర్ వెళ్ళినారు కాబట్టి. ఎందుకంటే సర్జరీ వేయించుకున్నా కానీ ఫ్యూచర్లో రికరెన్స్ అవుతుంది కాబట్టి, అలాంటి పేషెంట్స్కు వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు లాంగ్ స్టాండింగ్ కానీ ఆర్మీలో కానీ పోలీసులో ఉన్నప్పుడు ఇలాంటి వారికోసిల్ రికరెన్స్ అవుతుందని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో అలాంటి దానికి మన దగ్గర ఇప్పుడు నాన్ సర్జికల్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే వారికోసిల్ ఎంబోలైజేషన్. ఇది వారికోసిల్ ఎంబోలైజ్ కంప్లీట్గా నాన్ సర్జికల్, నో కట్స్, నో స్టిచెస్, నో బ్లడ్ లాస్. ఇంకా మనం ఎక్కడ కూడా ప్రైవేట్ పార్ట్లో అక్కడ వృషణాల చుట్టుపక్కలో కానీ ఎక్కడ మనం కట్ చేయక, మనం చిన్న సలైన్ రూట్ నుంచి ఎలా వెళ్తామో వెయిన్ నుంచి మనం అక్కడ వెళ్ళేసి మనం దీన్ని ట్రీట్ చేస్తాం. సో ఎక్కడ స్టిచెస్ ఉండే, కట్స్ ఉండే, నో బ్లడ్ లాస్, ఇంకా సర్జరీ లాగానే, ఇంకా బెటర్ దెన్ సర్జరీ అంటే రీకరెన్స్ ఛాన్సెస్ కూడా వారికోసిల్ ఎంబోలైజేషన్లో చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు కూడా జబ్బు క్యూర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు దీన్ని ఐడెంటిఫై కూడా చేయలేరు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ స్టిచ్చెస్, స్కార్ మార్కు అది కూడా ఉండదు కాబట్టి వాళ్ళకు ఐడెంటిఫై చేయడం కూడా, ఇక్కడ సర్జరీ జరిగిందని చేయడం కూడా వాళ్ళకు చేయలేరు. సో ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా నాన్ సర్జికల్గా వే తోటి మనం ఇది వారికోసిల్ ట్రీట్ చేయొచ్చు. ఇంకా మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ ఆర్మీలో కానీ, మెడికల్లో, మెడికల్ ఎగ్జామినేషన్లో ఛాన్సెస్ హై అయిపోతాయి. సో దీని గురించి ఇంకా మీకు డీటెయిల్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావన్నా, లేక ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ రైట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేను పర్సనల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చదువుతాను, అండ్ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్ షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి.